హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం గార్డెన్లోకి వెళ్ళి ఫస్ట్ టైం గోంగూర హార్వెస్ట్ చేసుకుందాం. ఫుల్ వీడియో చూడండి. ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ లైక్ చేసి కామెంట్ పెట్టండి. వాళ్ళిద్దరూ చెల్లి వాళ్ళ పిల్లలు బాస్కోన్ తీసుకొని వస్తున్నారు. అందరం కలిసి ఈరోజు గోంగూర కోసుకున్నాం. గోంగూర చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. నేను ఇది విత్తనాలు వేయలేదన్నమాట, డైరెక్ట్ మొక్కలే పాతాను. నేను ఒకరోజు గోంగూర తెచ్చుకున్నాను పప్పులో కనేసి, కోసిన తర్వాత నాకు అమ్మే గుర్తొచ్చింది. ఎప్పుడు గోంగూర తెచ్చుకున్నా వేరేలతో తెచ్చేవారు మాకు ఇంటి దగ్గర. అవన్నీ చక్కగా తోటలో పాతించేసేది అమ్మ, చక్కగా గోంగూర వచ్చేదన్నమాట. నేను కూడా అది గుర్తొచ్చి ఆ రోజు చక్కగా నర్సింగ్ ఎలాగ తవ్వేసి ఉంచాడు గార్డెన్ అంతా, గెత్తం వేసేసి తవ్వేసి ఉంచాడు. ఆ రోజు పాతేయమంటే పాతేసాడు అన్నమాట. చూడండి ఒక చెట్టు ఎన్ని కొమ్మలు వచ్చి అసలు ఎంత బాగా వచ్చిందో, చాలా హెల్దీగా వచ్చింది, ఒక పుచ్చు కూడా పట్టలేదు. ఇది ఒక నెల 15 రోజులు అవుతుంది అనుకుంటా నేను గోంగూర వేసి. గోంగూర అంతా చాలా హెల్దీగా వచ్చింది. ఒక 10 చెట్లు అవన్నీ కలిపి ఏదో పెద్ద తోటలాగా కనిపిస్తుంది, కానీ 10 చెట్లు ఉన్నాయి ఆ చెట్లు అయితే. అందుకని ఈరోజు కోసుకుందామని తెచ్చుకున్నాం అన్నమాట. రోజు కోద్దాం కోద్దాం అని ఎండకు భయపడి అసలు గార్డెన్లోకి రాలేకపోయాం. ఇది ఎక్కువ టైం పడుతుంది కదా గోంగూర కొయ్యాలంటే. అందుకని మా మేనగోళ్ళు నేను కలిపి చక్కగా గోంగూర అంతా కోసేసాం. చాలా గోంగూర వచ్చింది. అసలు చిన్న బుట్ట తెచ్చాం కానీ అది అసలు పట్టలేదు. మళ్ళీ ఒక బేషణం తెచ్చి దాంట్లో ఒక బుట్ట ఒక బేషణం అయిందనమాట. చాలా ఎక్కువైంది గోంగూర అయితే. పచ్చడి పెడదామని మొత్తం అంతా కోసాను. చూడండి ఎంత లేతగా ఉందో చక్కగా. మొదల వరకు అసలు ఎంత బాగుందో గోంగూర అయితే. మాకు గోంగూర అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరికీ చాలా ఇష్టం గోంగూర. ఎప్పుడు వారానికి ఒకసారైనా అమ్మ గోంగూర పచ్చడి చేసేది, చాలా టేస్ట్గా ఉండేది. కొబ్బరి వచ్చేసిన నిలవ పచ్చడి అయితే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది కదా, ఎప్పుడు వేసుకుంటూ ఉండొచ్చు, అది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ కొబ్బరి వేసి చేసేది అమ్మ అప్పుడు కొంచెం కొంచెం. నిలవ పచ్చడి అయితే ఎక్కువ చేసేది అన్నమాట. చూడండి ఎంత హెల్దీగా ఉందో గోంగూర. ఒక బుట్ట తెచ్చుకుని ఆ బుట్టలో కోసాము. ఇద్దరు మనం చాలా టైం పట్టింది, 1 గంట పైన పట్టేసింది అవన్నీ కోయడానికి. మన బాసుకోట అవి చూడండి, మేము గార్డెన్లోకి వచ్చినప్పుడే మా వెనకాల వస్తాయి. మామూలు టైంలో వదలమన్నమాట, ఇది సపరేట్గా ఉంటుంది. గేట్ పెట్టించాం కదా రావు, వాటి కోసం అక్కడ వాటర్ పెట్టాం, వాటర్ తాగుతున్నాయి. మేము ఎటు వస్తే అటు తిరుగుతూ ఉంటాయి పాప మా రెండును. ఆ టామీ అయితే బయట ఉంటుంది. మందులు ఏమీ వేయకుండా పెంచిన గోంగూర ఇది. ఓన్లీ పసుపుల గెత్తంతోనే మేము అది పెంచామన్నమాట. మొక్కలన్నిటికీ అదే వేసాము. ఒక బండి వేయించుకుని కూరగాయ మొక్కలన్నిటికీ వేసామన్నమాట. అందుకనే హెల్దీగా వచ్చింది. మట్టి కూడా కొత్త మట్టి కదా, చక్కగా వచ్చింది. మొక్కలు అయితే చూడండి ఆకు ఎంత హెల్దీగా ఉందో, ఫ్రెష్గా ఉంది గోంగూర. ఇప్పుడప్పుడు ముదురుతుందన్నమాట లైట్గా. అది చూడండి కత్తిరించుకుని కట్ చేస్తుంది కాబోయే డాక్టర్ అమ్మ మేనకోడలు. చేత్తో కొయ్యమంటే కత్తిరలు తెచ్చుకుని మరీ కోస్తున్నారు వీళ్ళందరూ. మనం పండించుకుని ఇలా తింటే చాలా మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. అది కొయ్యడానికి ఎంత సరదా పడ్డాం అందరం. మనం పెంచుకున్న ఒక్క కూరగాయ ఇచ్చినా చాలు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎండ ఎక్కువ తగిలితే చక్కగా వస్తాయి ఆకుకూరలు అయితే. వేసవకాలం బాగా వస్తాయి ఆకుకూరలు. రోజు నీళ్లు పోతుండాలి కంపల్సరీ. ఇక్కడ ఈ గార్డెన్లో అయితే మాకు ఎండ చాలా ఎక్కువ తగులుతుంది. దానివల్ల ఆకుకూరలు అన్నీ, తోటకూర కానీ గోంగూర కానీ అన్నీ చాలా బాగా వచ్చాయి. అసలు ఈ బుట్ట సరిపోలేదు, మళ్ళీ లోపలికి వెళ్ళి ఒక పళ్ళెం తెచ్చిందన్నమాట. చాలా ఎక్కువైంది. ఉన్న 10 చెట్లు చక్కగా ఇచ్చింది ఆకుకూర చూడండి.
మన భాస్కో చూడండి, మధ్యలో నుంచి ఎప్పుడైనా ఇలా బయటకు వదిలితే ఇటు అటు తిరిగేస్తూ ఉంటుంది. ఎంత కోసినా తరగట్లేదు అసలు ఆ గోంగూర. చూసారా చెట్టు అయితే ఎన్ని కొమ్మలు వచ్చిందో ఒక్కొక్క చెట్టుకిని. అంతా ఖాళీ అయిపోయింది, మొత్తం అంతా కోసేసాం. చూడండి ఒక్కొక్కళ్ళం ఒక్కో చెట్టు పట్టుకుని కోసేసామన్నమాట. ఒక చెట్టు ఎంత గుబురుగా వచ్చింది చూడండి, అందుకే ఎక్కువ గోంగూర అయింది. చూడండి మొత్తం అంతా కోసేసాము. పళ్ళెంలో కూడా దీంట్లో కింద పడిపోతుందని పళ్ళెంలో వేసుకున్నాం. ఒక్క 10 రూపాయల మొక్కలు మనకి ఎంత గోంగూర వచ్చింది చూడండి. గోంగూర అంతా కోసేసిన తర్వాత గార్డెన్ ఎంత డల్ అయిపోయింది. ఇలాగ అంతా కోసేసుకున్నాం. కోసేసుకుని మా ఫ్రెండ్కి కొంచెం ఇచ్చి కనుమది నేను అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. రేపు పచ్చడి చేసుకోవాలి, నిలవ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. మా పెద్ద అబ్బాయి హైదరాబాద్లో ఉంటున్నాడు, టింక కొడుక్కి కొంచెం పట్టుకెళ్తా పచ్చడి చేసుకుని. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.